గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు మీరు? మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు నేను 7వ తరగతిలోని పాఠం చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి మరియు దానిని రాయడానికి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు పాఠంలోనికి. ఎస్ స్టూడెంట్, మీకు ఏం లెసన్ చెప్పాను? చెట్టు గురించి. నిన్న మనకి చెట్టు లెసన్ అయింది కాబట్టి చెట్టు లెసన్ అనేది నేను మొత్తం మీకు ఏం చేశాను, ఈ బొమ్మలో ఎవరెవరున్నారు, ఏం చేస్తుంది, కాకు ఏం చేసింది, పాము ఏం చేసింది, నేను మొత్తం మీకు చెప్పాను కదా స్టూడెంట్స్. దాన్ని మీరు జాగ్రత్తగా చదివి ఏం చేయాలంటే, మీరు ఈ లెసన్ మొత్తం చదివారు కాబట్టి, గట్టు మీద చెట్టు, చెట్టు మీద కాకి, కాకి పెట్టే గుడ్లు, చెట్టు కింద పుట్ట, పుట్టలోన పాము, పాము మింగే గుడ్లు, తెలివి తోడ కాకి, పాము పని పట్టే. పాము పని పట్టడం అంటే ఏంటిది? లాస్ట్కి అది ఉపాయంతో ఏం చేసింది? దాని పని మొత్తాన్ని పట్టేసింది. ఎవరు? కాకి మరియు పాము. అవునా? ఈ లెసన్ మీకు అయింది కదా పిల్లలు. ఇందులో ఏమేముంది, ఎలా రాయాలో ఈరోజు నేను మీకు చెప్తాను. పాఠంలోనికి వెళ్దాం. యా స్టూడెంట్స్, చూడండి ఇక్కడ ఏముంది, వినండి మాట్లాడండి అని ఉంది కదా. మనం ఏం చేయాలి వీటిని? వీటిని చక్కగా ఇస్కే అందర్ క్యా క్యా హై ఆర్ కేసా లిఖనా హై మే ఆప్కు యహాన్ పర్ బతాఉంగి. పాఠంలోని గేయాన్ని పాడండి, కథల సొంత మాటల్లో చెప్పండి. అంటే ఏం మీరు చేయాలి సొంత మాటల్లో అంటే, ఓన్ సే అప్నే ఓన్ వర్డ్స్ మే క్యా కన్నా హై ఏ కహానీ కో सुनाना है. आप सुनाना नहीं है, आपको क्या करना है, ओन वर्ड्स में लिखना है. नेक्स्ट. ओके, देखिए बच्चा, चट्टू मीदा उंडे कोन्नी पक्षुल पेर्लनु चेप्पंडी. पक्षुल पेर्लनु मीरु चेप्पोद्दु, रायाली. ओकेना? पक्षुल कोन्नी पक्षुलु उंटाई, एवे उंटाई, पालपिट्ट, इंकेमेम उंटायो अलांटि वाटिकन्नी मीरु एं चेयालंटे, कोन्नी पक्षुल पेर्लु रासि नाकु सेंड चेयालि. नेक्स्ट चूडंडि, इक्कड क्रिंदि गेयंलो एक्कड ఎక్కడ ఉన్నా గుర్తించండి, వాటిని గీత గీయండి. అయితే మనకి ఇవన్నీ ఎక్కడున్నాయి, లెసన్ మధ్యలో ఉన్నాయి కాబట్టి వీటి కింద ఏం చేయాలి, పాము, కాకి, గుడ్డు, ఇవన్నీ ఏం చేయాలి, మనం వాటికి అండర్లైన్ చేస్తూ రాయాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి పిల్లలు. నెక్స్ట్, క్రింది పట్టికను పూరించండి. టా కూల వత్తులను చేర్చి పదాలను మరియు ఇతర అక్షరాలకు లా వత్తులను చేర్చి పదాలను రాయండి. ఏ విధంగా రాయాలి నేను చెప్తాను. యా స్టూడెంట్స్, ఇక్కడ చూడండి మీకు ఏముంది, క్రింది పట్టికలో పూరించండి. ఈ విధంగా నేను ఏ విధంగా రాశాను, టాకు టావొత్తులను వచ్చే పదాలను రాయండి అంటుడు కదా. చెట్టు టూకు ఏవొత్తు వచ్చింది, టావొత్తు. కట్టు కట్టుకు ఏమొచ్చింది, టూకు టావొత్తు వచ్చింది. అదేవిధంగా పిట్ట టాకు టావొత్తు వచ్చింది. అదేవిధంగా మట్టి మట్టి టీకు టావొత్తు వచ్చింది. కాబట్టి ఇవన్నీ మీరు చక్కగా ఏం చేయాలంటే, మిగతా అక్షరాలను పదాలను కూడా మీరు చక్కగా రాసి నాకు సెండ్ చేయగలరని నేను కోరుతున్నాను పిల్లలు. నెక్స్ట్ కింద నేను ఇదేముంది, ఇక్కడ చూడండి, క్రింది పదం, క్రింది వాటికి టాగుణితాలను లా ఒత్తులను పెట్టి రాయండి. మనం ఇంతకంటే ముందు రాసాం కదా పిల్లలు, అదేవిధంగా సేమ్ ఇప్పుడు కూడా ఏం చేయాలంటే, వీటన్నిటికీ మీరు ఒత్తులను చేర్చుతూ చక్కగా రాయాలి. నెక్స్ట్, క్రింది పదాలను ఉపయోగించి ఇచ్చిన వాక్యాలను ప్రశ్నలను రూపంలో రాయండి. ప్రశ్న రూపంలో నేను ఒకటి తయారు చేసిన, ఇక్కడ ఏముంది, కమల పట్టు చీర కట్టింది, కమల ఏమి కట్టింది, నేను ఒకటి తయారు చేసిన. అదేవిధంగా మీరు కూడా మిగతా అన్ని తయారు చేయగలరని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్, ఇక్కడ చక్కగా ముగ్గు ఏం ముగ్గు వేయాలా, చక్కగా ఒక ముగ్గు వేసి మీ నోట్బుక్లో చక్కగా రాసి నాకు సెండ్ చేయండి. ఓకే నా పిల్లలు, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నెక్స్ట్ కలుసుకుందాము. ధన్యవాదాలు.